కృష్ణుడు అంటాడు, అట్లా వాళ్ళను ఏ విధంగా నువ్వు ఉద్ధరిస్తావు అంటే, దదామి బుద్ధియోగం తమ్ అంటాడు. అంటే వాళ్లను స్ట్రైట్ అవే వాడు జ్ఞానయోగంలోకి పోకపోవచ్చు, బట్ అట్ ది సేమ్ టైం నేను అతన్ని మంచి మార్గంలో పెట్టి అతను ఆ జ్ఞాన మార్గంలోకి పడేట్టు చూస్తా, గ్రాడ్యువల్లీ హీ విల్ అటైన్ ద గోల్ అంటాడు. అంటే తను బుద్ధి శక్తి ఉన్నటువంటి వాడు, తాను ఆలోచించగలిగి అన్నీ తెలుసుకోదగినటువంటి వాడు జ్ఞాన మార్గంలో పోవచ్చు, కానీ మామూలు మనిషి కేవలం భక్తి మార్గంలో ఉన్న అతనికి మంచి బుద్ధి కలుగుతుంది, అతను మంచి మార్గంలోకి వెళ్తాడు అని చెప్పని అంటాడనమాట. సో ఇది మనం ఇప్పుడు ఈ నియమము అనే దానిలో పతంజలి చెప్పినటువంటి విషయాలు. మొట్టమొదట శౌచం అన్నాడు, సంతోషం అన్నాడు, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అని చెప్పని ఐదు విషయాలు చెప్పాడు. మరి ఇంకో నెక్స్ట్ సూత్రం ఆయన ఏం చెప్పినాడంటే, కొన్ని నెగటివ్ థాట్స్ మన మనసులో వస్తుంటాయి, నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అన్నప్పుడు, ఈ ఆల్ దీస్ నెగటివ్ థాట్స్ను మనం బాగా విశ్లేషణ చేయాలి, ఆ విశ్లేషణ చేసి కొన్ని పాజిటివ్ థాట్స్ ద్వారా వీటిని తొలగించుకోవాలి అంటాడు. సో దీనికి ఆయన చెప్పినటువంటి సూత్రం ఏంటంటే, వితర్క బాధనే ప్రతిపక్ష భావనం అన్నాడు. వితర్కం అంటే ఈ నెగటివ్ థాట్స్. నెగటివ్ థాట్స్ మనకి ఏదో మనసులో వస్తుంటాయి. నెగటివ్ థాట్స్ అంటే ఫలానా వాడికి ఫలానా ఏదో చేయాలి, వాడికి ఏదో అనే వాడిని ఇలా మనం ఏదో చేయాలి వాడిని అని అనుకుంటుంటాము, లేకుంటే ఇంకేదో ఒకటిపైన ఒకటి ద్వేషము, మరొకటి పైన ఇంకేదో వాడి సొమ్ము కావాలనో రకరకాలైనటువంటి భావాలు ఉంటాయి. వీటిని వీటిని పాజిటివ్ థాట్స్ పెంచుకోవడం ద్వారా, తర్వాత ఈ నెగటివ్ థాట్స్ కూడా ఎందుకు వస్తాయి వాటిని కూడా విశ్లేషణ చేయాలి. నెగటివ్ థాట్స్ మనకు ఉన్నటువంటి పాత సంస్కారములు. సంస్కారం అంటే అనే పదాన్ని కూడా మనం ఇదివరకు తెలుసుకున్నాం. సంస్కారం అంటే మన మనస్సులో ఉన్నటువంటి ఇంప్రెషన్స్. అంటే నేను ఒక వ్యక్తితో ఒకరోజు ఇంటరాక్ట్ అయ్యాను అనుకోండి, ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ ఇంటరాక్షన్ మేబీ ప్లెజెంట్ ఆర్ అన్ప్లెజెంట్, ఆ ఇంటరాక్షన్ వల్ల నా మనసులో ఒక రకమైనటువంటి ఒక భావన ఏర్పడి ఉంటుంది. ఆ భావన ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ మై ఫ్యూచర్ బిహేవియర్. నేను మళ్ళీ ఆ వ్యక్తిని కలవాలన్నా వద్దా, మళ్ళీ ఆ వ్యక్తిని చి వాడు మళ్ళీ ఎక్కడ కలిసి లేవా, వాడు పనికిమాలిన వాడు అని చెప్పనేటువంటి ఫీలింగ్ ఒకటి ఉంటుంది, లేకుంటే వాడిని కలిసినప్పుడంతా నాకు పెయిన్ అనవసరంగా అని చెప్పని వాడిని వదిలేస్తుంటాము. సో ఈ మన ఒక వ్యక్తి కానీ లేక ఎనీ ఎక్స్పీరియన్స్ క్రియేట్స్ ఎన్ ఇంప్రెషన్, ఆ ఇంప్రెషన్ను సంస్కారము అంటారు. ఈ కొన్ని సంస్కారాలు ఇలా ఏర్పడినప్పుడు ఆ సంస్కారాల గురించి మనం అప్పుడప్పుడు వాటి వల్ల మళ్ళీ ఫ్రెష్ సంస్కారాలు మనం భావించుకుంటుంటాము. కొన్ని ఒక సీక్వెన్స్ ఆఫ్ సంస్కారాలు మన మనసులో కలిగినప్పుడు దానివల్ల మనం మళ్ళీ ఇంకా కొన్ని ఫ్రెష్ సంస్కారాలు డెవలప్ చేసుకొని ఇంకా స్ట్రెంగ్థన్ చేసుకుంటూ ఉంటాం. మేబీ రిలీజన్ అనుకోండి, రిలీజన్ అనేటువంటిది మనకి ఏదో కొన్ని సంస్కారాలు ఇస్తుంది, అది అలా దాన్ని ఇంకా పెంచుకొని ఓ ఇంకా దాన్ని ఇంకా మొండి వాదనకు దిగామనుకోండి, అది నెగటివ్ థింగ్లోకి వెళుతుంది అన్నమాట. సో ఈ సంస్కారాలను సాధ్యమైనంత వరకు దాన్ని క్లీన్ చేసుకోవడం అనేటువంటిది ఈ సూత్రంలో చెప్పేదన్నమాట. ఈ సంస్కారాలని మనకున్నటువంటి చెడు సంస్కారాలని మార్చుకోవడము, కొన్ని మంచి సంస్కారాలని కల్టివేట్ చేసుకోవడం అనేటువంటిదే యోగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్. అంటే మన మనసు అనేటువంటిది ఒక సంస్కారాలన్నిటికీ కూడా ఒక గోడౌన్ లాంటిది. ఈ గోడౌన్ను సాధ్యమైనంత క్లీన్ చేసుకుంటూ ఉండాలి, అనవసరమైనటువంటి సంస్కారాలు ఉండకూడదు. యు లివ్ ఇన్ ద ప్రజెంట్ అని అప్పుడప్పుడు స్వామీజీ చెప్తుంటారు, యు లివ్ ఇన్ ద ప్రజెంట్ డోంట్ హ్యావ్ ఎనీ సంస్కారాస్ అంటుంటారు. అది దాని అర్థం ఇదే, లివింగ్ ఇన్ ద ప్రజెంట్ అంటే నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు నీ పాత భావనలన్నీ కూడా పక్కన పెట్టేసాయి, పాత ఇంప్రెషన్స్, పాత సంస్కారాలు అన్నీ కూడా పక్కన పెట్టేసి యూ హ్యావ్ ఎ ఫ్రెష్ ఇంటరాక్షన్, సో దట్ యూ ఆర్ హ్యాపీ. నీ నెగటివ్ భావనలన్నీ అక్కర్లే. అఫ్ కోర్స్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ ఫర్ ఎ పాలిటీషియన్ ఆర్ సంబడీ లైక్ దాట్. పాలిటీషియన్ తన పాత హిస్టరీ ఏమిటో అన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడాలి, నెగోషియేటింగ్ చేసేటువంటి వాడికి మనికిరాదు. కానీ నేను చెప్తున్నదంతా కూడా సాధన మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి మనలాంటి వ్యక్తులకి, మనం ఏదో ఈ కొంచెం ఆధ్యాత్మికం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాడికి, సాధన మార్గంలో ఉన్నటువంటి వాడికి ఈ సంస్కారాలన్నింటినీ కూడా తొలగించుకోవడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం. దీని గురించి ఇన్ఫ్యాక్ట్ విద్యారణ్య ముని అనే అతను ఒక ఆయన, విద్యారణ్య మహర్షి మనం పేరు వినుంటాం. ఆ విద్యారణ్య మహర్షి ఒక పెద్ద బుక్ రాశాడు, జీవన్ముక్తి వివేకము అనే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో దీని గురించి ఒక పెద్ద డిస్కషన్ ఉన్నది, మన మనసులో ఉన్నటువంటి సంస్కారాలను ఏ విధంగా తొలగించుకోవాలి అని ఒక పెద్ద డిస్కషన్ ఉన్నది. సో ఇక్కడి వరకు ఈ నియమాలు. నియమము అంటే ఇంటర్నల్ డిసిప్లిన్, యమ అంటే ఎక్స్టర్నల్ డిసిప్లిన్, నియమ అంటే ఇంటర్నల్ డిసిప్లిన్ అని తెలుసుకున్నాం. సో ఈ పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినటువంటి అష్టాంగ యోగంలో రెండవ స్టెప్ అన్నమాట, యమ అనేది ఫస్ట్ స్టెప్, నియమ అనేది సెకండ్ స్టెప్. దీని తర్వాత ఆసనం అని వస్తుంది, యమ నియమ ఆసన ప్రాణాయామ సీక్వెన్స్లో వెళుతుంది కదా. ఆసనం అంటే ఏంటంటే, ఆసనం అంటే మనందరికీ తెలుసు, ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను ఇది ఒక ఆసనం, ఇంకేదో పద్మాసనం అని చెప్పి ఇట్లా ఒక పర్టికులర్ పద్ధతిలో కాళ్ళు ముడుచుకొని కూర్చుంటాం అదొక ఆసనం,
ఇంకేదో తలపైకెత్తి చేతులపైన నిల్చుకొని ఉంటాను అనుకోండి, అదొక రకమైన ఆసనము. ఇంకొక మోకాళ్ళపైన కూర్చొని ఉంటాను అనుకోండి, అదొక రకమైనటువంటి ఆసనం. ఆసనం అంటే టు బి. అస ధాతువుకి ఈజ్ అని, అస అంటే టు బి, అంటే ఆసనం అంటే టు బి ఇన్ ఏ పర్టికులర్ పోస్చర్, అది ఆసనం. పతంజలి యోగ సూత్రాల్లో 198 సూత్రాల్లో ఈయన దీనికి ఆసనాలకు కేటాయించినది కేవలం 3 సూత్రాలండి. కేవలం 3 out of 198 సూత్రాస్. సో మొత్తం 4 పతంజలి యోగ సూత్రాల్లోనే 4 చాప్టర్స్లోనూ కూడా కలిపి 198 సూత్రాలు ఉంటే కేవలం 3 సూత్రాలు దీని గురించి చెప్పాడు. అంటే ఇట్ ఈస్ వన్ స్మాల్ వన్ పార్ట్ అంతే, అంతేగాని ఆసనాలే యోగం కాదు. సో ఈ ఆసనం అనే దాంట్లో ఏమిటి, ఈ దాన్ని గురించి కూడా ఎలా చెప్పాడంటే, మనం ఏదో బాడీని చాలా స్ట్రెన్యుయస్గా పెట్టుకొని దాన్ని చాలా బిర్ర బిగించుకొని కూర్చోవడం అనేటువంటిది ఆసనం కాదు, స్థిర సుఖం ఆసనం అన్నాడు. స్థిరంగా అంటే నువ్వు కూర్చున్న చోటు నుంచి పడిపోకుండా, తూలి పడిపోకుండా ఉండేటువంటి ఒక ప్లేస్ ఉన్నటువంటి పరిస్థితి. సుఖం అంటే బాడీకి మనకు స్ట్రెయిన్ కాకూడదన్నమాట, స్ట్రెయిన్ కాకుండా సుఖంగా అంటే రిలాక్స్డ్గా ఉండేటువంటిది ఆసనం అని చెప్పి అన్నాడు అనమాట. దీన్ని గురించి మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.